భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పారిశుద్ధ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ మహిళా కార్మికులు మన కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టడం జరిగింది. అలాగే వినాయకపురం గ్రామంలో ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు బండి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి జిజ్జూరి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాల వారికి రెస్తో మన సహకారం చేయాలి అనే ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా మరి దళిత బంధు ఇటగా ఇంతకే మన రైతు బంధు మరి అన్ని రంగాల్లో కళ్యాణ్ లక్ష్మి అయితే వ్యక్తిగతంగా మీకు అన్ని రంగాల్లో పొందుకోవడానికి ఆయన 7 సంవత్సరాల్లో మరి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మీకు తెలుసు మొదటి దాకా 2 సంవత్సరాల దాకా మన బరుడాలో చాలా ఇంకా దేవుదేవుల్లో మనం బతుకున్నాం. చాలామంది కూడా చనిపోయారు. ఆ ప్రజల్ని కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఆరంభించగా అది మనల్ని మరి కాపాడుకోవడం కోసం ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనల్ని ప్రత్యక్షంగా జరిగింది దేవుడి వల్ల. ఆ రకంగా బతుకున్న వాళ్ళందరికీ ఏదో రకంగా పేరు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మరి చేస్తున్నారు. ఆటోమేటిక్ మరి మన మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని మండలాల్లో మండల కేంద్రాల్లో మన ముఖ్యమంత్రి గారికి వాయిదా పెట్టి ఆయన సుఖ సంతోషంతో ఉన్నారని కోరికే మేరకు సీట్ల యాప్లో రండి ఎన్ని ఉన్నాయి ఒక్క నిమిషం. ఫోటో తీయలేదు అందరికి ఇచ్చేయండి మొత్తం ఇచ్చారు అది అది ఓకే సార్.